కొంచెం ఆగుతారా సార్ ప్రతిదీ తొందరే తమరికి చెప్పిన మాట ఏది వినరు హ్యాపీగా ఎక్కి కూర్చోండి సార్ మీ మొహానికి మొహమాటం ఒకటి మరి పదండి నా మాట అంటే నీకు వాల్యూవే లేదు ఏంటి అలా చూస్తున్నావు ఓహో నేనంటేనే నీకు అసలు వాల్యూ లేదు కదా ఓకే మొహం ఎందుకు అంత కన్ఫ్యూజన్గా పెట్టావు నిన్నింటికి తీసుకురావడానికి అమ్మ నాన్నను ఎంత కన్విన్స్ చేశానో తెలుసా అమ్మ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు కానీ నా మీద ఉన్న ఇష్టం వల్లే నిన్ను యాక్సెప్ట్ చేశారు అయినా నీ కాన్సెప్టే వేరనుకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుంటావు మనకిష్టం వచ్చినట్లు మనం ఉండడం కాదురా అందరూ మనల్ని ఇష్టపడేలా ఉండాలి ఏంటి ఓ తలూపేస్తున్నావు చెప్పేటప్పుడు బాగానే వింటావు ఆ తర్వాతే తల దించుకునేలా చేస్తావు మన ఇద్దరి విషయంలో అందరూ చెప్పేది ఆలోచిస్తే నువ్వు నా వెనకొస్తున్నట్టు లేదురా నేనే ప్రతి విషయంలో నిన్ను వెనకేసుకొస్తున్నట్టుంది ఏంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు కదూ పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అవును నువ్వంటే నాకు పిచ్చే నిన్నెవరేమన్నా తట్టుకోలేనంత పిచ్చి చాలరా ఈ కార్లో రోజు నేను నిన్ను గ్లాస్ పీకటం నువ్వు అలా గ్లాసులో నుండి చూస్తూ ఎంజాయ్ చేయటం ఇక ఇంతటితో ఆపేద్దాం బ్రేకప్ అయిపోదాం ఏంటి నీ కళ్ళల్లో నీళ్ళా ఏడవుకురా నాకు కూడా ఏడుపు వస్తుంది మన కళ్ళకి నీళ్లు మన మొహానికి ఏడుపు ఇలాంటి సెంటిమెంట్స్ మనకు అస్సలు వర్కౌట్ అవ్వవు అయినా మన గురించి ఎవరేమనుకున్నా మనకెందుకు చెప్పు అసలైనా వాళ్ళకెందుకు మన గురించి టూ మచ్ కదూ ఈ రోజు నుండి నీ మీద ఎవరు మురిగినా వాళ్ళని నేనే కర్చేస్తా ఓకేనా హ్యాపీనా జంతువుల్ని మీరు దగ్గరకు తీసుకోకపోయినా పర్వాలేదు దయచేసి వాటిని పెంచుకునే వాళ్ల దగ్గర నుండి మాత్రం దూరం చేయకండి ఎందుకంటే అవే మనకు నిజమైన సోల్మేట్స్ Thank you.